నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. సోషల్ మీడియా నేటి జీవన శైలిలో భాగమైంది. అది ఎంతలా అంటే రోజులో ఓ గంట సేపైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి మాధ్యమాలకు దూరంగా ఉండలేకపోతున్నారు చాలామంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. అది క్రమంగా కొంతమందిలో మానసిక సమస్యలకు దారితీస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దానికి తగ్గట్టే చాలామంది తల్లిదండ్రులు, మా పాప రోజు ఫేస్బుక్లోనే ఉంటుంది, దాంతో చదువులో వెనకబడిపోయింది, మా బాబు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇన్స్టాగ్రామ్ ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నాడు, ఆ మాయలో పడి రాత్రి సరిగ్గా తినట్లేదు, నిద్ర కూడా పోవటం లేదు అంటూ తమ వద్దకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారని చెప్తున్నారు మానసిక నిపుణులు. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డాక్టర్ స్టాక్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మాధవి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు థైరాయిడ్ సమస్యలకి, స్కిన్కి గల కారణాలు, ప్రాబ్లమ్స్ గురించి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని గురించి మాట్లాడదాం. అందరికీ తెలిసిందే థైరాయిడ్ అనేది ఒక రకమైన గ్రంథి. సో ఈ నెక్ ఫ్రంట్ భాగంలోని చక్కగా బటర్ఫ్లై ఆకారంలోని మనకి ఉంటుందన్నమాట. సో ఈ థైరాయిడ్ గ్రంథి మన బాడీలో రకరకాల అవయవాల్ని కంట్రోల్ చేస్తుంది. సో చాలామందిని అడిగితే రీసెంట్గా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, నాకు మెన్సెస్ సరిగా అవ్వలేదు, లేకపోతే నాకు పలానా ప్రాబ్లం ఉంది, మోషన్ సరిగా అవ్వలేదు, లావ్ అయిపోయారు, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారనమాట. సో బట్ థైరాయిడ్కి స్కిన్కి లింక్ ఉంటుంది, లేకపోతే కొన్ని స్కిన్ సమస్యలు వస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. సో థైరాయిడ్ అనేదానికి మెయిన్లీ థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అయిన థైరాయిడ్ హార్మోన్స్ వల్ల మన బాడీలో డిఫరెంట్ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి. సో నార్మల్గా ఉన్నప్పుడు ఆ సెక్రీషన్స్ మనం వాళ్ళని యూ థైరాయిడ్ పేషెంట్స్ అంటూ ఉంటాం, అంటే యూ థైరాయిడ్ నార్మల్గా ఉన్న ఫంక్షనింగ్. కానీ కొన్నిసార్లు ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగా జరగదన్నమాట. సో ఇటువంటప్పుడు హైపోథైరాయిడిజం, తక్కువ రిలీజ్ అయినప్పుడు హైపోథైరాయిడిజము, ఎక్కువగా రిలీజ్ అవుతున్నప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం అంటూ ఉంటాం. సో హైపోథైరాయిడిజం కామన్గా అందరికీ ఎక్కువ మందిగా వచ్చే ప్రాబ్లము హైపోథైరాయిడిజం అనమాట. హైపోథైరాయిడిజంకి స్కిన్కి బాగా రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. సో ఈ హైపోథైరాయిడిజంలో ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం. మనం పైనుంచి కింద భాగం వరకు వెళ్తే ఫస్ట్ మనం స్కాల్ప్తో మొదలు పెడదాం. సో తల మీద ఉండే వెంట్రుకలు, హెయిర్ అన్నది పల్చగా అవుతాయన్నమాట ఈ హైపోథైరాయిడిజం పేషెంట్స్లో. సో పల్చగా అయిపోయి హెయిర్ ఫాల్స్, బట్ట తలలాంటివి ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ ఫ్లేకీనెస్. థైరాయిడ్ ఫంక్షనింగ్ తక్కువగా ఉన్నప్పుడు మెయిన్లీ ఆ వాసో కన్స్ట్రక్షన్, అంటే బ్లడ్ వెజల్స్ సరఫరా కొంచెం మొద్దు బారుతుంది అనమాట. ఇటువంటప్పుడు స్కిన్ కొంచెం డ్రైగా పేల్గా జరుగుతుంది. సో స్కాల్ప్ మీద కూడా మనకి ఫ్లేకింగ్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం, అది డాండ్రఫ్ మాదిరిగా మనకి కనిపిస్తుంది అనమాట. సో అది సెకండ్ వన్. థర్డ్ వన్, ఫేస్ పైకి మనం చూసుకుంటే కొంతమందికి ఈ కనుబొమ్మ మీద ఉన్న వెంట్రుకలు, ఐబ్రోస్ పల్చగా అయిపోతాయి, కొంతమందికి ఊడిపోతుంది కూడా, వాటిని మెడ్రోసెస్ అంటూ ఉంటాం. సో ఈ స్కిన్ స్కాల్ప్ నుంచి ఫేస్ వరకు చూసుకుంటే కొన్ని ఈ వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయి ఐబ్రోస్, కొన్నిసార్లు ఐ లాషెస్ కూడా మనకి ఫాల్ అయిపోతూ ఉంటాయి. సో స్కిన్ అంటే ఫేస్ చూడగానే డెర్మటాలజిస్టులు వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంది అనే విషయం మేము గమనిస్తూ ఉంటాం. ఫేస్ చబ్బీగా రౌండ్గా జరిగిపోతుంది అనమాట. సో రౌండ్గా గుండ్రంగా అయిపోయి ఫేస్ పెయిల్గా, అంటే ఒక రకంగా డల్గా కనిపిస్తూ ఉంటుంది. అందరిలోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉండవసరం లేదు, కొంతమందికి అసలు ప్రాబ్లం ఉందనే విషయం కూడా తెలియదు, అన్లెస్ దే కమ్ అండ్ చెక్ ఇట్ చెక్ ఇట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫేస్ మనం పైకి వెళ్ళిన కింద పార్ట్లోని కూడా మనకి కొంచెం ఉబ్బినట్టు డబల్ చిన్ మాదిరిగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. లిప్స్ డ్రై అయిపోయి స్కిన్ అంతా పగిలిపోయినట్టు కనిపిస్తుంది, వాటిని కీలైటిస్ అంటూ ఉంటాం. సో థైరాయిడ్ కామన్గా హైపోథైరాయిడిజం పేషెంట్స్లోని స్కిన్ డ్రైగా అయిపోయి పెయిల్గా అయిపోవడం వల్ల వాళ్ళు ఈ బయట నుంచి ఉన్న సూర్యకిరణాలకి, డ్రై వెదర్కి అడ్జస్ట్ అవ్వలేరనమాట. సో మనకి ఇటువంటి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం థైరాయిడ్ చెక్ చేసుకొని మనం డెర్మటాలజీ సలహా తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలామంది జస్ట్ థైరాయిడ్ అంటే మనకి టీఎస్హెచ్ లెవెల్స్ ఒకటే చెక్ చేసుకుంటారు. సో ఈ టీఎస్హెచ్తో పాటు మనకి థైరాయిడ్ ప్రొఫైల్, అంటే T3 లెవెల్స్, T4 లెవెల్స్ కూడా చూసుకోవాలి. బట్ కొన్నిసార్లు ఈ T3 లెవెల్స్, T4 లెవెల్స్ అండ్ టీఎస్హెచ్ లెవెల్స్ అన్నీ నార్మల్గా కనిపిస్తాయి, బట్ వాళ్ళకి స్పెషల్ టెస్ట్లను చేస్తూ ఉంటాం అనమాట. వాటిని యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అంటూ ఉంటాం, బికాస్ థైరాయిడ్ అనేది ఒక రకమైన ఇమ్యూన్ సంబంధించిన ఎండోక్రైనలజికల్ ప్రాబ్లం.
సో దానికి సంబంధించిన అదర్ యాంటీబాడీ టెస్ట్లు మనం చెక్ చేసుకుంటే కొన్నిసార్లు సబ్క్లినికల్ థైరాయిడ్ కేసెస్ని పసిగడతాం అన్నమాట. సో టెస్ట్ అన్ని చేసే నార్మల్గా ఉంటుంది, టీఎస్హెచ్ నార్మల్గా ఉంటాయి, టీ3 టీ4 లెవెల్స్ నార్మల్గా ఉంటాయి, బట్ యాంటీబాడీస్ లెవెల్స్ మాత్రం హై పాజిటివిటీ కనిపిస్తుంది. ఇటువంటి పేషెంట్స్లోని సబ్క్లినికల్గా మనం చాలా మైల్డ్ డోసేజ్ ఆఫ్ థైరాక్సిన్ సప్లిమెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఈ స్కిన్ నుంచి మనం కేర్ బెటర్గా మనకి తీసుకోగలుగుతాం. సో ఇట్లా చెప్పుకుంటే మనకి చాలా రకాల స్కిన్తోని అసోసియేట్ అయి ఉంటుంది అన్నమాట థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనకి హైపోథైరాయిడిజం నుంచి కనిపిస్తాయి. ఎక్సెస్ రిలీజింగ్, సో మనకి సెక్రీషన్ అనేది ఏదైతే ఉంటుందో టీఎస్హెచ్ ఎక్కువ ఉత్పత్తి రిలీజ్ అయినప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం అంటారు. సో మన బ్రెయిన్లో ఉన్న పిరిటరీ గ్లాండు, మన నెక్ ముందు ఉన్న థైరాయిడ్ గ్రంథి, మన మిగతా అవయవాలు సిస్టమ్స్ అన్నిటికీ లింక్ ఉంటుందన్నమాట. సో ఈ హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది మనకి, సో రివర్స్ జరుగుతుంది అన్నమాట. సో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, సో ఫాస్ట్గా మెటబాలిజం జరిగిపోతూ ఉంటుంది, వేడిగా ఉంటారు, మాట మాటికి చెమటలు పట్టేస్తూ ఉంటారు, అండర్ ఆర్మ్స్ వీటి వాటికి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట చెమటంతా పట్టేయడం వల్ల. సో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో హైపర్ థైరాయిడిజంలో ఉండే వాళ్ళు కూడా పింపుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా హైపోథైరాయిడిజంలోని స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, హైపర్ థైరాయిడిజంలో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు సన్నంగా అయిపోతూ ఉంటారు, మెటబాలిజం ఫాస్ట్గా అయిపోవడం వల్ల సన్నంగా అయిపోతూ ఉంటారు. వీళ్ళల్లో కూడా మెన్సెస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, వీటి వల్ల మనకి వీళ్ళల్లో కూడా అవాంఛిత రోమాలు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాగ చాలా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెస్ సెక్రెషన్ ఆఫ్ సీబమ్ ఫామ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఫేస్ అంతా ఆయిలీగా జరుగుతుంది అన్నమాట. సో దానికి ఆపోజిట్ హైపర్ థైరాయిడిజం. బట్ రిలేటివ్లీ మన ఇండియన్ పాపులేషన్లో మాత్రం హైపర్ థైరాయిడిజంతో పోల్చుకుంటే హైపోథైరాయిడిజమే కామన్గా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ మోస్ట్లీ ఇట్ ఈస్ హైపోథైరాయిడిజం. సో మనం ఇట్లాంటి థైరాయిడ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఒక స్కిన్ డాక్టర్గా నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా థైరాయిడ్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. థైరాయిడ్ అది ఒక మోస్తాదు, మన వాల్యూస్ బట్టి మనకి మీ డర్మటాలజిస్టులు, మీ గైనకాలజిస్టులు, లేకపోతే మీ ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ దగ్గర మీరు సంప్రదిస్తే మీకు థైరాయిడ్ సంబంధించిన సప్లిమెంటేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట మీ లెవెల్స్ బట్టి. మోస్ట్ పేషెంట్స్ ఏం చేస్తారంటే, నాకు బాగానే ఉంది కదా అని ఏ టెస్ట్ చేయకుండా కీప్ ఆన్ మెడిసిన్స్ యూస్ చేసేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల కొంతమందిలోని మారిపోతుంటాయి వాల్యూస్. ఈ ట్యాబ్లెట్ వాడుతూ ఉండడం వల్ల వాళ్ళకి రివర్స్ అయిపోతారు, హైపోథైరాయిడిజం అయిపోతారు, సైడ్ ఎఫెక్ట్ అని ఫామ్ అవుతుంది. కొంతమందిలో కంట్రోల్ అవ్వదు, సో అది కూడా పొరపాటే. సో రెగ్యులర్గా 3 to 6 months మనం చెక్ చేసుకుంటే ఆ థైరాయిడ్ సప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదని మనం తెలుస్తూ ఉంటుంది. అండ్ స్కిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్లీ మనం ముఖ్యంగా సన్స్క్రీన్స్ రెగ్యులర్గా యూస్ చేసుకోవాలి, బికాస్ సన్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ పీపుల్లోని. సెకండ్ థింగ్ ఈజ్ మాయిశ్చరైజేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, రెగ్యులర్గా మాయిశ్చరింగ్ క్రీమ్స్ అనేవి రాసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వాకింగ్, ఎక్సర్సైజ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్లాకీగా స్లోపీగా అంటే మనం బద్ధకంగా ఉన్నట్టు అనిపిస్తే మన థైరాయిడ్ మెటబాలిజం సరిగా జరగదు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, కనీసం క్రమం తప్పకుండా ఒక అరగంట సేపు వ్యాయామం చేసుకోవాలి, మెడిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ అండ్ రెగ్యులర్లీ మనం 8 to 10 glasses వాటర్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. సో మీకు ఇటువంటి థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ సంప్రదించి దానికి తగ్గట్టుగా చికిత్స పొందుకోవాలి. థ్యాంక్ యూ.